గాజువాకలో 117 అడుగుల అనంత పంచముఖ మహా గణపతి వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేశారు. 21 రోజుల పాటు గాజువాక లంకా మైదానంలో భక్తుల పూజలు అందుకున్నటువంటి గణనాథుని నిమజ్జనమైతే అత్యంత పండగ వాతావరణం మధ్య జరుగుతోంది. ఇప్పుడు మనం చూడొచ్చు వేలాదిగా మహా గణపయ్యను చివరిసారిగా దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులైతే తరలి వచ్చారు. ఈ సందర్భంగానే 21 రోజుల అనుపు మహోత్సవం సందర్భంగా 117 కేజీల మహా లడ్డు ప్రసాదం కూడా వేలంపాట క్రేజీగా జరిగింది. 11,116 రూపాయలకు నిర్మల చిన్ని గారు గేదెల రాజు పేరుతో వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని అయితే దక్కించుకున్నారు. అలాగే ఈసారి గాజువాక లంకా మైదానంలో అనంత పంచముఖ మహా గణపతి పక్కన అనంత పద్మనాభ స్వామి వారి 30 అడుగుల విగ్రహం కూడా ప్రతి ఒక్కరిని కనువిందు చేసింది. భక్తుల పూజలు అందుకుంది. స్వామివారి మెడలో ఉన్నటువంటి ముత్యాల హారం కూడా వేలంపాటలో 150,000 రూపాయలకు నిర్మల చిన్ని గారు పాడుకున్నారు. ఈ సందర్భంగానే గాజువాక ప్రజలకు ఒక గ్రేట్ న్యూస్ తీసుకొచ్చారు. గాజువాకలో మహా గణపయ్యను కొలువు తీర్చి వరల్డ్ రికార్డ్ చేస్తున్నారు. ఈసారి ఆ గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చినటువంటి ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. మీరు మామ గారు చెప్పండి, మీ నుంచే ఒక గ్రేట్ న్యూస్ గాజువాక ప్రజలకు చెప్పారు. సో ఫస్ట్ టైం 117 మహా గణపయ్య ఏమనిపిస్తుంది? ఇట్స్ అ వెరీ బిగ్ రికార్డ్ అమ్మా, ఎందుకంటే ఇప్పటి వరకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఢిల్లీ ముంబై మహారాష్ట్రకి చెందిన బంగారు విగ్రహం 102 అడుగులతో ఉంది. అయితే దాన్ని అధిగమించి 117 అడుగుల మట్టి వినాయకుడు, ఎందుకంటే మట్టితో పూజిస్తే మన పర్యావరణం కూడా బాగుంటుంది అనే ఒక మంచి కాన్సెప్ట్ని ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ వారు మరి చాలా ఏళ్ళబడి చేస్తూ ఉన్నారు. సో ఈసారి వాళ్ళు మనల్ని అప్రోచ్ అయినప్పుడు మొత్తం మా టీం అంతా వచ్చి చూసుకున్నప్పుడు 117 అడుగుల భారీ గణనాథుడు ప్రపంచంలోనే, అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎందుకంటే ప్రపంచంలోనే వినాయకుడిని పూజించే అతిపెద్ద దేశం భారతదేశం కాబట్టి 117 అడుగుల ఈ విగ్రహం అయితే గనక ఈరోజు నుంచి ప్రపంచ దేశాల్లో కల్లా అతిపెద్ద విగ్రహంగా అయితే మాత్రం మరి రికార్డుగా ఉంటుంది. మరి ఎస్వి ఎంటర్టైన్మెంట్ గణేష్ గారికి, అలాగే ఎంతో చక్కగా దీన్ని చెక్కినటువంటి శిల్పి నగేష్ గారికి కూడా మరి అభినందనలు. అండ్ గాజువాక రియల్లీ ఎప్పటి నుంచో గాజువాక అంటూ చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఈరోజు ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలు చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ ఇలాంటి ఒక మంచి రికార్డ్, నేను వైజాగ్ నుంచే ఉన్నాను అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా, సో ఎన్నో రికార్డుల్లో ఇది కూడా ఒక మంచి రికార్డ్ని వీళ్ళకి అందించినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. గాజువాక గణపయ్యకు వరల్డ్ రికార్డ్ అందించడానికి వచ్చిన మీరు కూడా గాజువాకకు చెందిన వ్యక్తే, సో ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ నెక్స్ట్, విగ్రహం ఎత్తు పెరుగుతున్న కొలిది ఆకారంలో కొంత భక్తులు ఏదో రిమార్క్ పెడుతూనే ఉంటారు, కానీ ఈసారి అనంత పంచముఖ మహాగణపయ్యగా చూడటానికే చాలా మనసుకి ఎంతో ఆనందంగా కలుగుతోంది. మీకేమంటే? అదేనమ్మా, నేను కూడా అదే చెప్తున్నాను, ఎందుకంటే హైట్ పెరిగే కొద్దీ జనరల్గా ఆ విగ్రహం ఒక రూపురేఖలు కాస్త మారిపోతూ ఉంటాయి, కానీ ఎంతో చక్కగా, అంటే ఎక్కడ కూడా ఎవరు ఒక మాట అనకుండా వావ్ ఆ గణపయ్య అంత అందంగా తీర్చిదిద్దిన శిల్పిని, అందుకే నేను ముఖ్యంగా నేను పొగడం కూడా జరిగిందనమాట. ఇంత హైట్లో కూడా అంత అందంగా రూపొందించడం అనేది నిజంగా రికార్డ్. అందుకోసమని ఈ స్పెషల్ రికార్డ్ మా ఏదైతే మా హెడ్ ఆఫీస్కి మాట్లాడి మొత్తం అన్ని కూడా పంపించి ఇంత సూపర్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. నిజంగా నేను కూడా గాజువాక నుంచే పుట్టి పెరుగున్నాను అండ్ చాలా ఏళ్ళ తర్వాత ఇక్కడ ఈ రికార్డ్ ఇవ్వడం నాకు కూడా చాలా 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 ఆనందంగా ఉంది. శిల్పి మన దగ్గరే ఉన్నారు, నగేష్ గారు, చాలా చాలా అద్భుతంగా ఉందండి ఈసారి. ప్రతి ఒక్కరూ దేశం యావత్తు కూడా గాజువాక గణపయ్యను ఒకసారి చూసి రావాలి, పూజలు చేసి రావాలి అని అనుకునేలాగా స్వామివారి రూపాన్ని తీర్చిదిద్దారు. ఏమనిపించింది? ఒక్క మాట చెప్పండి, విగ్రహం ఎత్తు పెంచే కొలిది మీ మీద ఒక బాధ్యత ఉంటుంది, భక్తులు ఏమనుకుంటారు, ఎలా జరుగుతుంది అని మీకేంటి? ఒక 29 సంవత్సరాలు ఈ విగ్రహంలో ఉన్నాను నేను, మట్టి విగ్రహంలో. ఈసారి ఆ కష్టం మొత్తం పోయినట్టే అనుకుంటాను నేను. ఈ వాడు ఇన్ని ఏళ్ళకి ఇది కష్టానికి దిగడానికి ఫలించిందని నేను కోరుకుంటాను. భక్తులు కానీ మొత్తం పరివారాన్ని గురించి నేను మాట్లాడేకోనంటే నాకు ఇన్ని రోజులు నన్ను నమ్మిరు బస్, అంతే, అది నచ్చాలి. అంటే ఈ విగ్రహాన్ని చేసినప్పుడు మనసు నిండా గణపయ్యని నింపుకొని ఈసారి అతి భారీ గణపయ్యని వీళ్ళు పెట్టాలనుకుంటున్నారు, నా వంతుగా నేను చేయాలి అంటే మొదటి నుంచి మీరు ఎలాంటి పూజ చేసి గణపయ్య విగ్రహం తయారని మొదలు పెట్టారు? మొదటి నుంచి గణేష్ మీద పూజ చేసి చేస్తాం మొత్తం టోటల్ మొత్తం నా మొత్తం బాయడ్ వారు మొత్తం నా వర్కర్లు, నా వర్కర్లతోనే నా బలం, నా బలంతో చేశాను. 1 మంత్ ఏం చేస్తే
విక్రమ చేశాను 3 మంత్స్ టైం ఇస్తే ఇంకా వరల్డ్ రికార్డ్ వెళ్ళిపోతుంది 3 మంత్స్ టైం ఇస్తే వరల్డ్ రికార్డ్ నాకు తెలిసి నెక్స్ట్ ఇంకా మీ పైన చాలా బాధ్యతలు పెరుగుతాయి ఉన్నాయి ఉన్నాయి మేడం గణేష్ గారు ఉన్నారు చెరి గారు ఉన్నారు సార్ గారు ఉన్నారు బాధ్యత పెరిగినాయి అనుకుని నెక్స్ట్ ఇయర్ పెరుగుతుంది వరల్డ్ రికార్డ్ చేద్దాం ట్రై చేస్తున్నాం మేము ఉత్సవ కమిటీని ఎంతైతే ప్రశంసించారో ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దినటువంటి ఒక కళాకారుడుగా మీకు అనే ప్రశంసలు అందాయి ఏమనిపిస్తుందో నా గణేష్ గారికి చాలా హ్యాపీ ఎందుకు ఇంత దూరం హైదరాబాద్ ఇక్కడ పిలిపించి నా మీద నమ్మకంతో ఇది ఇచ్చినందుకు నేను చాలా చేస్తున్నాను ఆ నమ్మకం నేను పూర్తి చేశాను అది పూర్తి చేశాను అది ఇప్పుడు నిన్న ఇలా నాది నాదున్న మనసులో మొత్తం బాగొచ్చింది నాకు ఈసారి సార్ ఎప్పుడు గణపతి ఉత్సవాలు అంటే ఖైరతాబాద్ పేరు వినపడుతోంది ఈసారి గాజువాకకి మీరు వచ్చారు ఏమనిపిస్తుంది చాలా గ్రాండ్గా ఉంది చాలా ఆనందంగా ఉంది ఒక హైదరాబాద్లోనే కాదు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మట్టి విగ్రహాన్ని గణేష్ పెట్టినందుకు మీకు చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ప్రజలందరూ మన చెరి గణేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మన గత మన యాక్చువల్గా నా పేరు గులాబ్ శ్రీనివాస్ వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత ఆర్గనైజర్ పోటీలో పెడతాను మన గణేష్ గారు మన దుర్గామాతని ప్రతి సంవత్సరం ఇలాగే మేము మట్టితో చేసి ఇలాగే పెద్ద గ్రౌండ్లో నిమజ్జనం చేస్తాం సో గణేష్ గారు మన గురించి చూసి తెలుసుకొని శిల్పి నాగేష్ గారిని పిలిపించుకొని ఇంత పెద్ద విగ్రహం చేసినందుకు మన గణేష్ గారికి మరి శిల్పి నాగేష్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇది ఒక ప్రపంచంలోనే అత్యధిక పెద్ద విగ్రహంగా భావిస్తూ ఈ యొక్క అవార్డు వచ్చినందుకు కూడా మన గణేష్ గారికి కూడా మరి నాగేష్ గారికి కంగ్రాట్స్ చెప్తున్నాను గణేష్ గారు బిగ్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ సుమన్ టీవీ సో మొదటి నుంచి కూడా 21 రోజుల పాటు ఉత్సవాలు ఎక్కడ వచ్చినటువంటి వేలాది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం కల్పించారు ఈరోజు నిమజ్జనం కూడా చాలా గ్రాండ్గా జరుగుతోంది ఈ సందర్భంగానే ఒక గ్రేట్ న్యూస్ మనం వరల్డ్ రికార్డ్ ప్రతినిధి నుంచి విన్నాం సో ఏమనిపిస్తోంది లాస్ట్ టైం కొంత నిరుత్సాహపడ్డం వాతావరణం అనుకూలించకపోవడం విగ్రహం కొంచెం డ్యామేజ్ అవ్వడం బట్ ఈసారి రెట్టించిన ఉత్సాహంతో మీరు ఉత్సవాలు నిర్వహించారేమనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మేడం గతంలో గాజువాక్కి 3 సార్లు గిన్నీస్ రికార్డులో స్థానం ఉంది 3 సార్లు కూడా స్వామివారికి భారీ లడ్డూతో మేము ప్రసాదంతో రికార్డులు కొట్టాం ప్రసాదంతో కాదు ఈసారి డైరెక్ట్గా స్వామివారి విగ్రహంతో చేయాలనే ఉద్దేశంతో కొత్తగొండి నగేష్ గారిని మేము కలవడం జరిగింది ఆయన దొరకడం మా అదృష్టం ఈసారి విగ్రహం కలర్లో కానీ హైట్లో కానీ వెడల్పులో కానీ గ్రాఫ్లో చాలా బాగా తీశారు మాకు ఈ రికార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది గాజువాక్ అంతా కూడా కాలర్ ఎగరేసుకునే విధంగా ఉంది లాస్ట్ ఇయర్ మనం 6 రోజులు ముందుగా నిమజ్జనం చేసుకుంటున్నాం ఈసారి చాలా హ్యాపీగా 21 రోజుల పాటు కాలర్ ఎగరేసుకొని మేము ఏదైనా చేయగలమనే విధంగా మాకు నగేష్ అన్న చాలా సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ చెప్తాను నగేష్ అన్న లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ని మీరు మైండ్లో పెట్టుకుని చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంది మీ మైండ్లో ఈసారి ఎలా జరగబోతోంది చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాను అని సో ఫస్ట్ మీ ఆలోచనలన్నీ ఆర్టిస్ట్కి ఏం చెప్తారు నగేష్ గారికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అన్న లాస్ట్ ఇయర్ మేము ఐరన్ వాడలేదు కర్రలతో వాడుతూ ఉంటే ఈయన ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా మాకు మీరు ఐరన్ ఏమి వాడద్దు నా మీద నమ్మకంతో వదిలేయండి అన్నారు లేదు లేదన్న మరి లాస్ట్ ఇయర్ అలా జరిగిందని చెప్పి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఐరన్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది అయినా ఆయన ఐరన్ పెద్ద ఏదో ప్లాన్ బీగా అది సపోర్ట్ అవసరం అయితే వాడుతున్నాను వాడనని చెప్పారు ఆయన సపోర్ట్ కూడా వాడలే పూర్తిగా నిమజ్జనం రోజు అందరికీ క్లారిటీగా చెప్తున్నాను ఐరన్ సపోర్ట్ ఆయన జస్ట్ సేఫ్టీ వరకు పెట్టుకున్నారు తప్ప మొత్తం ఆయన కర్రతో గడ్డితో విగ్రహం తయారు చేయడం జరిగిందండి మొత్తం మనకి లాస్ట్ ఇయర్ జరిగిన అన్ని పరిణామాలు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆయన దగ్గరుండి గ్రాఫ్ కానీ మొత్తం కొలత కానీ దగ్గరుండి ఆయన చేయించుకున్న జరిగింది ప్రతిష్ఠించిన చోటే 117 అడుగుల మహా గణపయ్య నిమజ్జనం జరుగుతోంది ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు చాలా జాగ్రత్తలు ఎలా అదే మేడం ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తాం గతంలో స్వామివారికి అప్పటికి జలాలు కూడా మేము పూర్తిగా తేలేదు నిమజ్జనం సరిగ్గా చేయలేకపోయాం చాలా బాధపడ్డాం ఈసారి చాలా ఘనంగా పాలు పంచామృతాలు గోదావరి కృష్ణ గంగా అన్ని జలాలతో స్వామివారికి ఇప్పుడు అన్ని మిక్స్ చేసి ఉన్నాం మీరు చూశారు అవన్నీ వేసి స్వామివారికి నిమజ్జనం చేస్తాం పాలు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం కూడా కంప్లీట్ అయ్యింది భారీ మందుగుడి సామాను అండ్ భారీ భక్తులు జనాల మధ్యలో స్వామివారికి ఘనంగా నిమజ్జనోత్సవం చేస్తున్నాం సో మహాప్రసాదం లడ్డు వేలం పాటు కూడా చాలా క్రేజీగా జరిగింది ఒకరే అనంత పద్మనాభ స్వామి వారి ముత్యాల హారాన్ని దక్కించుకున్నారు మహాగణపయ్య లడ్డు ప్రసాదం మన గతంలో గేదలరాజు గారు అని చెప్పి గాజువాకలు ఇలా కార్యక్రమాలు దసరా ఉత్సవాలు చాలా బాగా చేసేవారండి అన్నయ్య ఆయన గతంలో కాలం చేశారు వాళ్ళ సిస్టర్ నిర్మలా గారు చిన్ని గారు మనకి లడ్డూని సుమారు 111,115 రూపాయలకి పాడడం జరిగింది స్వామివారి అనంతపద్మ స్వామి ఆరాన్ని కూడా 150,000 తగ్గించుకోవడం జరిగింది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది నాయకులు వచ్చారు నాయకులు కూడా పాల్గొన్నారు కానీ ఒక సాధారణ ఒక మహిళ పాడతారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ఆధ్వర్యంలో ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో మీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గాజువాక గణపయ్య వరల్డ్ రికార్డ్కి ఎక్కారు ఈ సందర్భంగా
ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రజలకి కూడా నెక్స్ట్ ఏంటి అనే ఎక్స్‌పెక్టేషన్స్? నెక్స్ట్ ఆల్రెడీ నగేష్ గారు నాకు స్టేజ్ మీద చెవులో ఆల్రెడీ చెప్పేశారు. నెక్స్ట్ ఇయర్ హైట్ రివీల్ గానే విగ్రహం కూడా చాలా కొత్తగా, అది ఏ ఆర్టిస్ట్ కూడా డేర్ చేయలేరు. కానీ నగేష్ గారు చేస్తానన్నారు నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ వినాయకుడి విగ్రహం వర్క్ కూడా మేలోనే స్టార్ట్ చేస్తాం. 117 అడుగుల గణపయ్యను ఇక్కడ ఏర్పాటు చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో నెక్స్ట్ ఇయర్ మరింత క్రేజీగా గణపయ్య ఉత్సవాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ, సుమన్ టీవీ, వైజాగ్.